देश राजधानी ढिल्ली कालुष्य कोरल्लो चिक्कुकुंदी ऊपिरि पील्चुकोवडानिकि अल्लाडिपोतुन्नारु प्रजलु ई नेपथ्यंलो नो क्राकर्स ओन्ली लाइटिंग्स अंटू तेल्चि चेप्पिंदी नेशनल ग्रीन ट्रिब्यूनल దీపావళి వేళ బాణాసంచాపై బ్యాన్ విధించింది. ఇవాల్టి నుంచి నెలాఖరు వరకు టపాసుల విక్రయాలు వినియోగంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ సహా పరిసర నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతాల్లోనూ టపాసులు వాడొద్దని స్పష్టం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత తీవ్ర రూపం దాల్చడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఎన్జీటీ. అయితే ఇప్పటికే రాష్ట్రంలో బాణాసంచాను బ్యాన్ చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో కాలుష్యం డేంజర్ లెవెల్స్ దాటిపోవడంతో క్రాకర్స్ రూపంలో పొగ గాలిలో చేరితే ఇక అంతే సంగతులు. దీంతో క్రాకర్స్ అమ్మినా కొన్నా తాట తీస్తామంటూ హెచ్చరించారు సీఎం కేజ్రీవాల్. లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎవరికి వారు తమ ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో పొలాల్లో గడ్డి తగలబెట్టవద్దని ఆదేశాలున్నాయి. అదే రూల్ని క్రాకర్స్ విషయంలోనూ అప్లై చేశాయి. ఇక మరికొన్ని రాష్ట్రాలు ఢిల్లీనే అనుసరిస్తున్నాయి. బాణాసంచా కాల్చొద్దంటూ ఆదేశాలు జారీ చేశాయి. కరోనా వేళ మార్కెట్లలో రద్దీ కారణంగా కరోనా మరింత విజృంభించే అవకాశం ఉంది. పైగా శీతాకాలంలో వైరస్ స్వైర విహారం చేస్తుందని అప్రమత్తంగా ఉండాలని వార్నింగులు ఉండనే ఉన్నాయి. మరి క్రాకర్స్ కోసం మార్కెట్లో క్యూలు కట్టడం ఎంతవరకు సేఫ్? అందుకే కరోనా భయంతో కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, సిక్కిం లాంటి స్టేట్స్ క్రాకర్స్ను నిషేధించాయి. వీటిలో కొన్ని రాష్ట్రాలు టపాసులపై పూర్తిగా బ్యాన్ వేస్తే మరికొన్ని ఇంపోర్టెడ్ క్రాకర్స్కు నో చెప్తున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలి యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదానికి డ్రంక్ అండ్ డ్రైవే కారణమని పోలీసులు తేల్చారు. కారు నడిపిన యువకుడు మిత్తి మోడి పీకల దాకా తప్ప తాగి ర్యాష్ గా డ్రైవ్ చేసినట్టు గుర్తించారు. జూబ్లీ హిల్స్ లోని ఎయిర్ లైఫ్ పబ్ లో యువతి యువకుడు పీకల దాకా మద్యం సేవించి కార్ డ్రైవ్ చేసినట్టు విచారణలో వెల్లడైంది. పబ్ లో మద్యం సేవించిన తర్వాత జూబ్లీ హిల్స్ నుంచి గచ్చిబౌలి వైపు వోల్వో కార్ అతి వేగంగా దూసుకెళ్లింది. సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోలీసులు పరిశీలించారు. హెచ్సియు గేట్ 2 సమీపంలోకి వెళ్లిన తర్వాత కార్ అదుపు తప్పి చెట్టుని బలంగా అడిగొట్టింది. అయితే స్పాట్ లోనే యువతి ప్రియాంక మృతి చెందింది. కార్ నడిపిన మిత్తి మోడీకి తీవ్ర గాయాలయ్యాయి. ఎంత స్పీడ్ గా వెహికల్ నడిపారంటే అంత కాస్ట్లీ కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఈ ఘటనపై ప్రియాంక తల్లి పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో మిత్తి మోడీని పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ కి తరలించారు. యువకుడు మిత్తి మోడీకి బ్రెత్ అనలైజర్ టెస్ట్ చేయడంతో 45% నమోదైనట్టు పోలీసులు తెలిపారు. అతనిపై 304 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రియాంక జార్జియాలో మెడిసిన్ చదువుతుండగా మిత్తి మోడీ వైజాగ్లో డిగ్రీ చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు అది వేగానికి మరో ప్రాణం బలైపోయింది.